నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన సినిమా కాంతార హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా 245 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఐఎండిబిలో అత్యధిక రేటింగ్ ను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కర్ణాటకలో కేజీఎఫ్ నెలకొల్పిన అనేక రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాంతార కన్నడ వర్షన్ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైంది. మూవీకి అభిమానుల మెప్పుతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు లభించడంతో ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. కాంతార తాజాగా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. సినిమా విడుదలై ఇప్పటికే 4 వారాలు పూర్తయింది. గత వారంతో పోలిస్తే ఈ వారానికి కలెక్షన్స్ 14% పెరిగాయి. తెలుగులోనూ ఈ మూవీ కలెక్షన్స్ అనూహ్యంగా పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. బాహుబలి 2 5వ వారాంతంలో 23.2 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార 5వ వారాంతంలో 40.30 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. బాహుబలి 2ని 55% మార్జిన్తో కాంతార బీట్ చేసింది. ఇక కాంతార కలెక్షన్స్ విషయానికి వస్తే కర్ణాటకలో 140 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 40.5 కోట్లు, తమిళనాడులో 5.75 కోట్లు, కేరళలో 8.25 కోట్లు, నార్త్ ఇండియాలో 51 కోట్లు, మొత్తంగా 245.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుండటంతో రిషబ్ సక్సెస్ టూర్లో పాల్గొంటున్నాడు. చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాంతార సినిమాలో నటించడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి ఉండటంతో కొంచెం ఇబ్బందిగా మారింది. దైవకోల సన్నివేశాల్లో నటించాల్సి ఉండటంతో బరువును అదుపులో ఉంచుకోవాల్సి వచ్చింది. సినిమా చిత్రీకరణ 20 నుంచి 30 రోజులుందనగా నాన్ వెజ్ తినడం మానేశాను. ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కొబ్బరి నీళ్లు మాత్రమే తాగి కడుపు నింపుకున్నాను. ఇటువంటి పాత్రలు పోషించాలంటే సంస్కృతి సంప్రదాయాలపై నమ్మకం ఉండాలి. ఇటువంటి చిత్రాలు రీమేక్ చేయకూడదు అని రిషబ్ శెట్టి పేర్కొన్నాడు.